హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అందరం ఎగ్జోటికాకి వచ్చేసాము. ఎందుకనేది మీరు ఈ వీడియోలో చూస్తారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎగ్జోటిక్ అంబియన్స్ అనేది సూపర్గా ఉంది అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ తప్పకుండా వస్తారు. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు డెకరేషన్ క్రెడిట్ గోస్ టు పార్టీ హోమ్. ఫర్ ఆల్ యువర్ డెకరేషన్ నీడ్స్ కాంటాక్ట్ బిలో నెంబర్. Welcome back to my channel. This is my first vlog with my team. ఈ రోజు మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింటుంది ఏం జరుగుతుంది అనేది. 200K సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. హాయ్ హాయ్ విక్కి, హాయ్ లేట్ బాయ్స్ వాట్ లేట్ బాయ్స్ హాయ్ హాయ్. ఈరోజు నైట్ ఫుడ్ అన్నం చేసుకోవద్దని చెప్పింది. సో చేసుకోదా తినేదా? ప్రశు గారు వచ్చేసారు, ఎంత సంతోషం అప్ప. కన్న పడతా అంటే అప్పుడు సరిపోతుంది. Coming. Hi. Nikosam waiting. Sisira, hi. Waiting Nikosam. Congratulations. Ye atta na rich atta na. ఏం నాగా నవ్వు కొంచెం. అయ్యో, మీ అందరికీ ఒకటి తెలుసుకోవాలి, యాక్చువల్గా మేము తీసుకొద్దాం అనుకున్నామండి రిచ్ అక్కకి, కానీ రిచ్ అక్కకి ఇచ్చే అంత పెద్ద గిఫ్ట్ స్పాన్సర్ చేసే అంత రిచ్ కాదు నేను, అందుకనే అది చాలు పాపము లోపల గుండె మాకు అవకాశం ఇవ్వడమే కాకుండా మాకు యాక్టింగ్ ఎడిటింగ్
మా అమ్మ గురించి. అమ్మ ఇట్లా అమ్మతో సిరీస్ చేద్దాం అనగానే వెంటనే ఓకే చెప్పింది. అసలు మా అమ్మ గురించి చెప్పాలంటే ఒక్క టేకే సింగిల్ టేక్, అన్ని డబ్బింగ్ కానీ యాక్టింగ్ కానీ అన్ని సింగిల్ టేకే. సో నాకు దొరకడం కూడా అమ్మ చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ, చాలా సపోర్టివ్. నెక్స్ట్ ధర్నే గురించి. ధర్నే ఎక్కడున్నావు? ప్రశు టీమ్ లో చేసినప్పుడు ఫస్ట్ రోజు నుంచి కూడా నాకు చాలా ఎంకరేజ్మెంట్, కోఆపరేషన్ కూడా చాలా ఉందండి. నేను లడ్లస్తో స్వామి రారా అనే డైలాగ్ చెప్పలేకపోయినప్పుడు కూడా అక్క నువ్వు చెప్పగలవు, నువ్వు ఫేస్ ఎక్స్ప్రెషన్ పండించగలవు, నువ్వు అట్లా ఫీల్ అయ్యి ఒకసారి చెప్పు ఖచ్చితంగా వస్తుందని. నేను ఫస్ట్ నుంచి టీంలో ఎంట్రీ ఇచ్చి ఎగ్జిట్ అయ్యే వరకు ప్రతిరోజు నాకు అదే కోఆపరేషన్, అదే ఎంకరేజ్మెంట్ ఉందండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ నాగా, నాగా నర్తరాలు ఒక చూడండి. నాగానే నాగా నర్తరాలు ఏమంటే అది క్వాంటిటీ అనేది అనమాట. సో మా నాగా గురించి చేసిన తక్కువే. నెక్స్ట్ సిసిరా గురించి చెప్పి సిసిరా ఇటు. సిసిరా నాకు ముందు నుంచే తెలుసు, కానీ సిసిరాతో ప్రశు టీంలో తర్వాత నుంచి సిసిరాని చూసినప్పుడు చాలా చాలా డిఫరెన్స్ కనిపించింది. ఎందుకంటే నేను సెకండ్ డే చెప్పలేకపోయినాను డైలాగ్స్, అప్పుడు అక్కడ రేసా అని ఎక్స్ప్రెషన్స్ నాకు చెప్పింది. చాలా డెవలప్ అయింది. స్కూల్కి వెళ్ళొచ్చి కూడా అంత ఓపిక్గా, ఆ సెట్లో ఉన్నంత సేపు కూడా అంత ఓపిక్గా చేసేది పాప. సూపర్ సూపర్. సో అక్క నగలు నడుమ్ నసుకో గుడుమ్ నసుకో సాను ఎక్కువ మీనాడు. సో అందుకనే నగలు లేవు, కొత్తగా తెచ్చుకున్నాను. లేవు ఏదో ఇట్లా అర్చదక్క సురేంద్ర స్వామి వీళ్ళిద్దరు కూడా మా టీంలో ఎల్లర్లీ ఏమంటారు గైడెన్స్ లాగా అనమాట. చాలా చాలా అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా సపోర్టివ్గా ఎంకరేజ్ చేస్తారు, ఏదైనా డౌట్ ఉందా కూడా క్లారిఫై చేస్తారు. నెక్స్ట్ నా ఛానల్లో చాలా వీడియోస్ కి డిఓపీగా చేశారు. మనోడికి డిఓపీ అంటే ఇష్టం, యాక్టింగ్ అంటే ఇష్టం. అది కూడా లీడ్ రోల్ ఇస్తే ఎక్కడున్నాడు ఎప్పుడు పిలిచినా కూడా అట్లా చక్కగా వాలిపోతారు. కొంచెం ఏమంటే లేట్ వస్తారు అంతే, కానీ వస్తారు గ్యారంటీగా. క్యారెక్టర్ ఉంది అంటే వెంటనే వచ్చి వాలిపోతారు అనమాట. సో బాగా ఎనర్జెటిక్ బ్యాచిలర్స్. రిచ్ అక్క చాలా బాగా చేస్తుంది, నాకే ఇంకో ఏదో నీయండి. సరే సరే అండి. ఈరోజు మా గురువు గారికి చిరు సత్కారం అనేది ప్లాన్ చేశాను. మా పిల్లలు ఈరోజు నన్ను అనగా దొబ్బైతే పరిగెడతాను. నన్ను కూడా నా చేయబడి ఇన్స్టోల్ అయిపోయినాం మేము. నా చెయ్యి పట్టుకొని అర్థం సన్నగా చూస్తున్నాను. రామేశ్వరం అయినా శనేశ్వరం మిమ్మల్ని ఆడ వదలరు, మీరంతా ఆటోనే ఉంటారు. ఎక్కడికైనా పోదాము, హిమాలయాలు కూడా పోదాము. ఇంత త్వరగా రిలాక్స్ అప్ చేయబడుతుంది.
ఫ్యామిలీ ఇంత స్పీడ్ గా రీచ్ అయ్యారు అంతా ఇదంతా అంత హార్డ్ వర్క్ డైలీ ఒక వీడియో పెట్టడం అనేది ఒక కాన్సెప్ట్ ముందుకు రావడం అనేది అంత సింపుల్ అయితే కాదు. ఏదో పదో ఇరవయో చేయొచ్చు కానీ కంటిన్యూగా చేయాలంటే అది అంత ఈజీ టాస్క్ కాదు. ఎందుకంటే డైలీ నేను చేస్తున్నాను కదా, కంటెంట్ వెతుకోవాలంటే మైండ్ హీట్ ఎక్కుతానమాట, అంత సింపుల్గా దొరకవు. కానీ నాకు ఎందుకంటే నా టీమ్ నేను ఇప్పుడు నాతో అయిపోయిన వెంటనే సరమంటారు ఏం లేకుండా ఖాళీగా ఉండకుండా వాళ్ళ సొంత టాలెంట్తో వాళ్ళ ముందుకు వచ్చి ఇట్లా రావడమే నాకు చాలా అనుకున్నాను. సో నేను ఇంకా వన్ ఎం కాదు, ఇంకా మంచిగా బైక్ కావాలంటే కోరుకుంటాను. విద్యాక కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తాను, ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. వచ్చేటప్పుడు సెలవేస్తాను అని చెప్పాను. ఈ మల్లె పూలు ఎత్తాను, రోజా పూలు ఎందుకంటే రోడ్లో కనపడిన ఒకరికి ఒక పూలు అని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ ఆనందం నేను ఎప్పుడు కాదన్ను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, నేను ఎప్పుడు నన్ను సర్ప్రైజ్ చేస్తాను అంటారు ఎందుకు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్.